ఈ ప్రపంచంలో దివ్యాంగులకి కొంత అభద్రత ఉంది. అయ్యో మనం మనతో సమానమైనటువంటి వారి మనం కూడా మనం ఈ సమాజంలో ఏమైనా నిర్లక్ష్యానికి ఎదుగుతున్నామో లేకపోతే ఈ సమాజం మనం దూరంగా చూస్తుందా అనేటువంటి ఒక అభద్రతని పెరిగించడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి రోజుని December 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా జరిగింది. ఈ దినోత్సవం నాడు ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో వారు కొంత అంగవైకల్యం ఉండొచ్చు తప్ప సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి విషయం లేదు. చాలామంది అంగాలన్నా ఆలోచనలో దివ్యాంగులుగా ఉంటారు. అంగాలు ఉంటాయి, వారి ఆలోచన సమాజానికి అనేది రాదు, చెడు చేసేది ఉంటుంది. వారి దివ్యాంగులు నిజమైన దివ్యాంగులు. అంగాలు లేకపోయినా సమాజం కోసం తప్పించే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు నిజమైన పరిపూర్ణమైనటువంటి వ్యక్తులు. అటువంటి ఆలోచన జరిగినటువంటి దివ్యాంగులు ఈ దినోత్సవం నాడు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రభుత్వాలు గతం నుంచి కూడా ఈ దివ్యాంగుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి పర్సంటేజ్ మనసు ఎలికేట్ చేసి వీరికి కావాల్సిన ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశారు. నాకు బాగా గుర్తు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో 3% డిజేబిలిటీ మాకు ఒక జనరల్ ఫండ్లో 3% ఎడ్యుకేషన్ ఉండేది. ఆ సందర్భాల్లో నేను ఆలోచించింది ఏమిటంటే 2006-07 మొట్టమొదటిగా ఈ మొట్టమొదటిసారి నేను వార్షికోత్సవం చేశాను. ఆ సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో అందరికీ ట్రైసైకిల్స్ ఇవ్వాలని, జిల్లా పరిషత్ నుంచి సుమారుగా 70 లక్షలు ఇంకొక 30 లక్షల రిలయన్స్ తీసుకుని 1 కోటి రూపాయలతో 2500 ట్రైసైకిల్స్, 700 ఈరింగ్ కిట్స్, ఏ అవసరాలు ఉన్నాయో ప్రత్యేక అవసరాలకు సంబంధించిన పరికరాలు చేయించు. తర్వాత సంవత్సరాల్లో నేను డిజేబుల్ వెల్ఫేర్ మినిస్టర్స్తో మాట్లాడి వీరికి ఒక ప్రత్యేక వాహనాలు ఇచ్చి వీరిలో వ్యాపార దక్షత ఉంది, శక్తి ఉంది, వీరికి కొంత ఆర్థిక తోడ్పాటుతో పాటుగా సమాజంలో వీరు తలెత్తులు తిరిగారు. మేము అన్ని అంగాలలో వారు చేసే మేము కూడా చేస్తున్నామని చెప్పడానికి వీలుగా ఉండడం కోసం ట్రైసైకిల్స్ ఇచ్చి వ్యాపారాలకు కూడా 6-3% బ్యాంక్ నుంచి లింకేజ్ ఇచ్చి లోన్స్ ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా 2 ద్వివేది గారి ఉన్న సమయంలో చేయలేదు.